స్వయంగా భారీ నీటి పారుదల శాఖను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడో 600 మీటర్ల ఎత్తునున్నటువంటి కొండపోచమ్మ సాగర్ కు నీటిని తరలిస్తున్నారని చెప్పినట్లయితే ఆర్భాటం చెందుతుందో ఇలా అనాటి పూర్వ కరీంనగర్ జిల్లా సంబంధించి వాస్తవంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి లభ్యమైనటువంటి ఒక గోదావరి నీటి జలాలను ప్రాధాన్యతతో అందింపచేయవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుందో అటువంటి గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేశారు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా కేవలం సమీక్షలు సమావేశాలు ప్రకటనలకి పరిమితమయ్యే విధంగా ఇప్పుడు నిన్న మళ్ళీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వరద నీటి కాలువ ద్వారా వీలునంత మేరకు చెరువులు గుంటలు నింపాలని ఏదైతే సమీక్ష నిర్వహించిందో నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు శాసనసభ ఎన్నికల కంటే ముందు వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఇటు మేడిపల్లి కత్లాపూర్ మండలాలతో పాటుగా కొంతమేరకు మెట్పల్లి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెట్పల్లి కుట్ర మండలాల్లోని గ్రామాలకు ఇవాళ కలికోట సూరమ చెరువు రిజర్వాయర్ ద్వారా దాదాపు 44,000 ఎకరాలకు సాగునీరు అందింపచేసే విధంగా ఆనాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఏదైతే ఉందో వారు శంకుస్థాపన చేయటం టెండర్ ప్రక్రియ చేపట్టడం ఒక విధంగా నిర్మాణ పనులు కూడా ఆరంభించినట్టుగా ప్రకటన చేయడం జరిగింది. వాస్తవంగా ఇవాళ మీరు ఏ వరద నీటి కాలువతోని సూరమ్మ చెరువుకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించి మేడిపల్లి కత్తాపూర్ మండలాలకు సాగునీరు అందిపచేయాలని చెప్పని మరి పేర్కొంటున్నారో ఈ మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు సాగునీరు అందింపచేసే ప్రక్రియలో భాగంగా మీరు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని దాదాపు 200 కోట్ల నిర్మాణ వ్యయంతో మరి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే 2 సంవత్సరాల కాలం గడిచింది, 200 కోట్ల నుండి కనీసం 2 రూపాయలు 2 తట్టల మట్టిని కూడా ఎత్తిపోయలేదు, 2 తట్టల మట్టిని కూడా ఎత్తిపోయలేదు చెప్పండి. మీరు సూరమ్మ చెరువు నుండి ఏదైతే నీటిని మళ్లింపు చేయాలి, దానికి మీరు వరద నీటి కాలువ ద్వారా నీటిని అందింపచేయాలని చెప్పి భావిస్తున్నారో సంతోషం. అది ఇట్ కెన్ బి ఓన్లీ ఎడిషనల్ సోర్స్, ఇట్ కెన్ బి ఓన్లీ ఎడిషనల్ సోర్స్. బట్ యాజ్ ఆన్ దిస్ డే మీకు సూరమ్మ చెరువుకి వెళ్ళి మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు నీరు అందింపచేయడానికి ఆల్రెడీ నీరు సూరమ్మ చెరువుకు చేరుకున్నది, ఆల్రెడీ సూరమ్మ చెరువు నీరు చేరుకున్నది. మీరు సూరమ్మ చెరువుకి వెళ్ళి కత్లాపూర్ మండలానికి చెందినటువంటి ఇవాళ అంబారిపేట కానీ తాండ్రాల కానీ బొమ్మెన వరకు కూడా ఏదైతుందో మీరు మొన్నటి రెయిన్ సీజన్ కాదు,
అంతకన్నా ముందు వర్షాకాలంలో నీటిని తరలించిండు. అడో విధంగా అంటే ఎన్నికల కంటే ముందుగానే ఒక అభిప్రాయం కలిగించే విధంగా సూరమ చెరుకు వెళ్ళి వాగుల ద్వారా నీటిని తరలించింది. ఎన్నికలు అయిపోయినాయి, ప్రక్రియ ఎక్కడి దగ్గర నిలిచిపోయిందా? అలా ఏ ఆర్భాటంగా హరీష్ రావు గారితో ఏదైతే మీరు 2 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టడం జరిగిందో మీరు దాన్ని నిర్లక్ష్యం చేయడంతో మొన్న ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో చెలో సూరమ్మ చెరువు అని చెప్పని పిలిపి ఇవ్వడంతో ప్రభుత్వంలో కదిలికి వచ్చి ఈ 2 సంవత్సరాల వల్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే విధంగా ఏదో చేయబోతున్నట్టు నిన్న సమీక్ష సమావేశం మీరు అక్కడ కొండపోచమ్మ సాగర్ నీటిని తరలించడంలో చూపెట్టిన శ్రద్ధలో పదో వంతను చూపెట్టినట్టయితే మన మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు మొన్నటి రబీ కాదు అంతకుముందు రబీలో నీరు వస్తుండే ఇప్పుడు మీరు వరద నీటి కాలువతోని సూరమ్మ చెరువు నీటి తరలించినా కానీ మళ్ళీ అగైన్ సేమ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మీరు నిర్మాణం చేపట్టాలి. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే సూరమ్మ చెరువుకి వెళ్ళి ఇలా కత్లాపూర్ మేడిపల్లి మండలాల్లోని చెరువులు గుంటలు నింపడానికి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగిందో 44,000 ఎకరాల నీరు అందించడానికి మళ్ళీ ఆ కాలువ తవ్వాల్సిందే. మీరు ముందు అవి తవ్వండి నాయన. ఇప్పటి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆల్రెడ్ మీరు వరద నీటి కాలువను మీరు సూరమ్మ చెరువు తరలించడానికి ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఆ కార్యక్రమాన్ని మీరు ఆలోచన చేయండి. దట్ కెన్ బి ఓన్లీ అడిషనల్ సోర్స్. కానీ దాని కొరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు సూరమ్మ చెరుకు వెళ్ళి ముందు ఇవాళ మీరు ఏదైతే టెండర్ ప్రక్రియ చేపట్టిందో ఆ పనులు చేయాలి. అవి ఎందుకు జరగలేదు? అది ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్న శాఖ. ఏదైతుందో నిధుల కొరత అనేది ఉండకూడదు. మీ కొండపోచమ్మ సాగర్కి ఏదైతుందో నిధుల కొరత ఉండదు. అదే ఏ గోదావరి పరివాహక ప్రాంతం నుండి లభ్యమయ్యే ఒక నీటిని అందింప చేయటానికి అవకాశం ఉన్నట్టు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు నీరు అందింప చేయడానికి మాత్రం ఏదైతుందో మీ నిధులు అందుబాటులో ఉండే మీ నిధులు సమకూర్చినట్టయితే నిర్మాణ పనులు చేయకపోవటానికి అధికార యంత్రాంగ బాధ్యులు కావాలి, ఆర్ఎల్సీ కాంట్రాక్టర్ బాధ్యులు కావాలి. మీరు పనులు చేయని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారా? చేపించలేని అధికారుల మీద ఏం చర్య తీసుకుంటున్నారు? అసలు మీరు కాలువల నిర్మాణం డిజైన్ తయారు చేయబడ్డదా? అవన్నీ ఏది లేకుంటే ఏదైతుందో మీ 2 ఏళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళొక కథ మళ్ళీ తెర మీదకి వచ్చిందా? ఇది ఒకటే కాదు, ఇదే వరద నీటి కాలువ మీద ఇవాళ రామడుగు మండలి కానీ పార్ట్ ఆఫ్ చొప్పదండి కానీ గంగాధర కానీ మూత రిజర్వాయర్కు సబ్స్టిట్యూట్గా అదనంగా స్లూస్ ఓటీస్ ఆఫ్ టైప్ పాయింట్స్ ఏర్పాటు చేసి 26,000 ఎకరాలకు నీరు అందింపజేసే విధంగా 27 గ్రామాలకు లభ్యత చేకూర్చే విధంగా 167 కోట్లతోనే టెండర్ ప్రక్రియ చేపట్టిందా? అవి పనుల ఒప్పందం కుదుర్చడమే కానీ పనులు ఆరంభం చేయడమే కానీ జరగలేదు. కానీ అదే గౌరవ ఈటల రాజేందర్ గారు మంత్రి గారు ఏం తింటుందో ఆయన దానికి శంకుస్థాపన సముద్రం గడిచిందా? ఇక సూరమ్మ చెరువుకు సంబంధించి హరీష్ రావు గారు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మోతే ఆఫ్ టేక్ స్లూస్కు సంబంధించి 26,000 ఎకరాలకు నీరు అందింపజేయడానికి ఈటల రాజేందర్ గారు శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడిచిందా? ఇది 44,000 ఎకరాలు, అది 26,000 ఎకరాలు. ఎంత 44 ఉంటే 26, 70,000 ఎకరాలు.
మీరు 70,000 ఎకరాలకు సాగునీరు అందింపజేయగలిగేటటువంటి ఒక నిర్మాణ పనులకు సంబంధించి పనుల మంజూరీతో పాటుగా టెండర్ ప్రక్రియ చేపట్టి ఆర్భాటంగా మంత్రులు శంకుస్థాపన చేసి ఒకటి రెండు సంవత్సరాలు అయితే ఇంకోటి ఇంకొక సంవత్సరం అయితే ఇంతవరకు ఏదైతే ఉందో ఎక్కడ తట్టెడు మట్టెత్తిపోయలేదా ఎక్కడ తట్టెడు మట్టెత్తిపోయలేదని చెప్పట్లేదు దీన్ని బట్టి మీ చిత్తశుద్ధిని ఏమని భావించాలి మీ చిత్తశుద్ధి ఏమని భావించాలి అంతేందుకే మీకు లాస్ట్ టైం కూడా మేము నివేదించినాం ఏ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పై భారం తగ్గే విధంగా వీళ్ళు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కానీ జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెగడపల్లి వెలగడూరు మండలానికి సంబంధించే కానీ దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగునీటి అందింపజేసేటటువంటి ఒక D74 to D94 ఇదే వరద కాలం నుండి కాకతీయ కాలం నీటిని తరలిస్తే కేవలం 30 కోట్ల నిర్మాణ వ్యయంతోని నిర్మాణ పనులు చేపట్టి అందులో 20 కోట్ల ఏదైతే సివిల్ వర్క్స్ ఒక 8 కోట్ల ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ ఈ 8 కోట్ల ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి 8 మాసాలు గడుస్తుందా 8 కోట్ల ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ రిలీజ్ చేయడానికి 8 మాసాలు గడుస్తుంది వీళ్ళ మేము విజ్ఞాపన వేది పత్రం ఇవ్వడమే కాకుండా స్వయంగా ఆర్డీఓ కార్యాలయం నుండి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ రిమైండర్ పంపించారు ఒక 2 రోజుల కింద 4 కోట్ల వచ్చింది 8 కోట్ల 8 కోట్లకి వెళ్ళి 4 కోట్లు వచ్చింది ఈ 4 కోట్ల విడుదలతో ఏదైతుందో అవి పంపిణీ చేయడానికి వీలుపడదు అన్లెస్ ది హోల్ అమౌంట్ ఈజ్ రిలీజ్ మళ్ళీ ఆర్డీ గారు ఇంకో లెటర్ పెట్టి మాకు 8 కోట్లు విడుదల చేస్తేనే కానీ మేము నిర్మాణ పనులు చేపట్టలేమని ల్యాండ్ అక్విజిషన్ డిస్బర్స్మెంట్ చేపట్టలేమని చెప్పాలి మళ్ళీ ఉత్తరం వచ్చింది 4 జాగ్రత్త 8 కోట్లు ఇస్తున్నాం అని చెప్పని మళ్ళీ ఇది వచ్చి ఇది 24th of June వచ్చింది 4 కోట్ల జాగల 8 కోట్లు ఇస్తున్నామని చెప్పని 24th of June కు లేఖ వచ్చిందా 8 కోట్లు విడుదల చేయగలిగినట్టయితే ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ జరిగితే నిర్మాణ పనులు ఏదైతే ఉందో హార్డ్లీ 2 మాసాలలో పూర్తయితే నిర్మాణ పనులు 2 మాసాలలో పూర్తయిపోతాయి అంటే 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేసేటటువంటి ఒక భారం అంటే 25 TMC నీటి భారం ఎస్ఆర్ఎస్పీ మీద తగ్గే అవకాశం ఉన్నది నేను మొన్నటి శాసన మండలి సమావేశాలలో ఇదే హరీష్రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు ఏదైతుందో ఈ ఆర్థిక బిల్లుపై జవాబు చెప్పే విధంగా నేను చర్చిస్తే డెఫినెట్లీ విల్ సీ దట్ ది అమౌంట్ ఇస్ రిలీజ్డ్ అని చెప్పిండు ఆయన అంటే దిస్ ఈస్ March 14th or 15th ఏప్రిల్ మే జూన్ జూలై 4 మాసాలు అంటే ఏ శాసన మండలి సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని 8 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం జరిగిందో ఆ 8 కోట్ల గంట కనీసం మీరు March చివరిలో రిలీజ్ చేయగలిగి ఉన్నట్టయితే ఈ వర్షాకాలం ఈ ఖరీఫ్ లో ఏదైతే ఉన్నదో ఎస్ఆర్ఎస్పీ మీద మనకి 25 TMC నీరు ఆదా అవుతుంది 25 TMC నీరు ఆదా అవుతుంది ఎస్ఆర్ఎస్పీ మీద వీళ్ళ పంటకు 25 TMC భారం పడటానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పట్టుండే పోయిన రబీలో 25 TMC ఏదైతుందో మన ఎస్ఆర్ఎస్పీలో సేవింగ్ వస్తుంది ఇవాళ 33 TMC ఉన్నది అక్కడ 33 జాగాలు ఎంత ఉంటుండే 58 TMC ఉంటుంది 33 జాగాల 58 TMC ఉంటుండే 58 TMC అంటే అసలు మనం వరుణ్ ఏముంది చూడకుండా కూడా మన ఖరీఫ్ పంట పండించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది ఉన్న 33లోకి వెళ్ళి మన 2 లక్షలు దిగువన 2.5 లక్షలు 4.5 లక్షలు ఏదైతే ఉందో ఇదే ఎస్ఆర్ఎస్పీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది మన 2 లక్షలు జగిత్యాల జిల్లాకు సంబంధించి దిగువ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 2.5 లక్షలు D74 to D94 అది 2.5 ఇది 2.5 లక్షలు ఎకరాలంటే 40 TMC నీరు మరి కేవలం 20 TMC సరిపోతుండే ఒక పంటకు మన జగిత్యాల జిల్లాకు సంబంధించి
ఒక టీఎంసీ 10,000 ఎకరాలు సాగునీటి అందిపై చేస్తే 20 టీమ్స్ సరిపోతే మనకు. వాళ్ళు ఏమైపోయింది మన 20 పెద్ద పిల్లి 20 ప్లస్ 25 45 టీఎంసీ భారం ఇస్తారు పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఉంటుండాలి నేను ఏదో చేస్తున్నా ప్రజానికి అనేది ఇస్తుందో ఒక విధమైన భ్రమలు పెట్టే విధంగా నిజానికి ఇప్పటి చిత్తశుద్ధి ఉన్నట్టు చెప్తే స్టిల్ సరే ఆ 8 కోట్ల తక్షణమే మీరు విడుదల చేస్తామని చెప్పంటున్నారు కదా ఓ 2 మాసాల పూర్తి అయిపోతుందా జూలై ఆగస్టులో పూర్తి అయిపోతుంది మీరు వెంటనే అది పూర్తి చేస్తే కనీసం ఏదైతే ఇస్తారు మీద మనకి 25 టీఎంసీ భారం తగ్గు ఫస్ట్ డిమాండ్ 20 టీఎంసీ భారం తగ్గుద్ది అంటే సూరమకిను సంబంధించి మీరు ఏ వరద నీటి కాలువతో నీటిని ఎగువకు తరలించాలి అని చెప్పని మీరు భావిస్తున్నారో దాన్ని మీరు పరిశీలించండి దాని కోసం వేచి ఉండకుండా ఆల్రెడీ మనకి ఏదైతే ఉన్నదో సూరమ చెరుకు ఇదే జోగాపూర్ చతుర్థి కేలి మనకి ఆల్రెడీ వి రిసీవింగ్ వాటర్ సూరమ చెరుకు వచ్చింది ఇదే శాతదబ్లు రమేష్ బాబు గారు ఏదైతుందో ఏదో పూజ చేసిన మొత్తాన్ని అంటే నీళ్ళు వచ్చినాయి అని చెప్పిన ఎమ్మెల్యే గారు సర్టిఫై చేసింది కదా మేము అనడం కాదు ఇది సూరమ చెరుకు నీరు చేరుకునే ఎమ్మెల్యే గారు సర్టిఫై చేసిండ్రు అది కత్లాపూర్ మండలాల్లో ఒక 2-3 గ్రామాలకు ఏదైతుందో నీరు కూడా ఏదైతే బావి ద్వారా అందింపజేయడం జరిగింది ది ఓన్లీ థింగ్ ఈజ్ సూరమ్మ చెరువుకి వెళ్ళి మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గట్టమని పూర్తి చేసుకుంటే ఏ 200 కోట్లతో నిర్మాణ పనులకు ఏదైతుందో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేపట్టి హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిండ్రో అది మీరు వెంటనే ఈ 3 మాసాల్లో పూర్తి చేయండి రే మాకు రబీలో నీరు అందింపజేయండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే చెప్పట్టు నేను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఏ సూరమ్మ చెరువుకి దిగువ కత్లాపూర్ మేడిపల్ మండలాల చెరువులు నింపడానికి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కు 200 కోట్లతో మీరు టెండర్ ప్రక్రియ చేపట్టి హరీష్ రావు గారు గౌరవం ఆనాటి భారీ నీటి పనుల శాఖ మధ్యలో శంకుస్థాపన చేసిండో అది 3 మాసాల్లో పూర్తి చేయండి ఎందుకంటే యూ డజన్ నీడ్ మచ్ టైం ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి కాంట్రాక్టర్కి స్టే వే గో కెన్ గో ఫర్ ది వర్క్ మూడోది ఏదైతే ఉందో సుప్పలని నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూత రిజర్వాయర్ సబ్స్టిట్యూట్గా మీరు ఆ ప్రాంతం వెళ్ళి 4 స్లూస్లు పెట్టింది ఆఫ్ టేక్ పాయింట్స్ 26,000 ఎకరాలకు సాగునీరు అందింపజేసే విధంగా 27 గ్రామాలకు లబ్ధి వనకూర్చే విధంగా అది కూడా టెండర్ ప్రక్రియ చేపట్టి అది వెంటనే టెండర్ ఆమోదింపజేసి రాజ గౌరవ ఈటల రాజేంద్ర గారి మంత్రి గారు శంకుస్థాపన చేసింది కాబట్టి ఆల్రెడీ 1 ఏడాది కింద సంవత్సర క్రితం అజయవే పుణ్యం ఉంటుంది ఇదంతా ఎందుగా నీ సమీక్షలు సమావేశాలు ఆర్భాటాలు మాకు నీళ్లు కావాలి నీళ్లు ఇయ్యో చెప్పంటున్నా మా నీళ్లు నువ్వు ఎక్కడనే ఎక్కువ ఎక్కడికో పట్టుకపోకుండా మా నీళ్లు మాకు ఇవ్వకపోవడం అంటే నువ్వు ఏమైనా కొండ పోచమ్మ సార్ ముచ్చట చెప్తావు తప్ప నీ వ్యవసాయ క్షేత్ర నీళ్ళ స్థితి వచ్చినట్టుగానే ఎదుగుతుందో ఏ ప్రాంతానికి వెళ్ళి ఏదైతుందో నీరు లభ్యమవుతుందో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది చెప్పంటాడు ఇలా గోదావరి పరివాహక ప్రాంతమైన కరీంనగర్ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు మా నీళ్లు మాకివ్వకుండా మా నీళ్లు నువ్వు ఎక్కడికో పట్టుకపోకుండా మా ప్రాంతంలో రైతాంగం ఉద్యమిస్తుంటే రాజకీయాలకు అతీతంగా మమ్మల్ని ఏదైతుందో మభ్యపెట్టే విధంగా వీళ్ళు సభలు సమావేశాలు సమీక్షలు దయచేసి ఈ 3 చేయడంతో పాటుగా దిగువ మాని ఎల్ఎండి దిగువన ఏదైతుందో రేపు 15కి నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి గారు ప్రకటించారు ఈటల రాజేంద్ర గారును దయాకర్ రావు గారు కూడా వరంగల్ సమీక్ష సమావేశం పెట్టుకొని ప్రకటించారు మరి జగించాల్సిన సంగతి ఏంద్రా నువ్వు ఎల్ఎండి దిగువన ఏదైతుందో 15 జూలైకి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటించిన నీళ్ళు విడుదల చేస్తున్నావు మా సంగతి ఏంద్రా మాకు దుక్కులు నార్లు పోసుకున్నాం మాకు పొద్దున కావాలి నేను పొద్దున సిఈ గారితో మాట్లాడితే ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేదు సార్ మంత్రి గారితో మాట్లాడుతున్నామని చెప్పి అంటాడా నిన్న సీఎం గారి సమా వారి 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 ముఖ వారి ఏమంటారు వారి ముందు ఏదైతే సమాజం జరుగుతుంది మన ఎస్ఆర్ఎస్పి దిగువన ఏదైతే ఉందో ఎల్ఎండి ఎగువకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి నిర్ణయం కావాలంటే మాకు తక్షణమే 15 జూలై
మరి ఏ దిగువ LMD ఏదైతుందో నీరు విడుదల చేస్తుండు క్యాలెండర్ మా కూడా నీరు విడుదల చేయండి ఎందుకంటే మా కూడా పొలాలు మార్క్ చేసుకోవాలి మా రోయిన్ల నీళ్ళిస్తా అని చెప్పిండే ఇలా వర్షాల కోసం చూడకుండా రైతులు ఏదైతుందో మొగులు ఆకాశంగా చూడకుండా నేను రోయిన్ల నీరిస్తా అని చెప్పిండే రోహిణి వేంది మురుగశిర వేంది ఆరిద్ర మరి ఉణదొప్పిందో తెలియదు ఇది పెద్ద విషయమా ఆరిద్ర వేంద సమావేశం లోపల రోహిణి లోపల చెల్లుకుంటా నింపుతానడ మరి ఈశ్వర్ గారి క్యాలెండర్ ఇంకా రోహిణి వెళ్ళిందో నాకు ఎవరు చెప్పండి లేదా ఈశ్వర్ గారు ఏదైతుందో మీరు కొద్ది శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టండి ఇవాళ మాకు నాకు ఏదైతుందో 25 టిఎంసి మన నీళ్ళు ఎస్ఆర్ఎస్ నీళ్ళు ఏదైతుందో దిగువ వృధా పోతుంది D74 to D94 ఏదైతుందో వరద కాలువ నుండి కాకతీయ లింక్ ఏర్పాటు చేయగలిగినట్టయితే వీ విల్ బి సేవింగ్ 25 TMC వాటర్ 25 TMC వాటర్ అని చెప్పండి దయచేసి ఈ నాలుగు డిమాండ్స్ ఒకటి D74 to D94 తక్షణమే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ సంబంధించిన నిధులు పేమెంట్ ప్రక్రియ ఈ జూలై మాసం ముసి లోపల పూర్తి చేయాలి ఈ జూలై మాసం ముసి లోపల ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆగస్ట్ సెప్టెంబర్ లోపల దసరాకి ఏదైతుందో నీళ్లు వరద నీటి కాలువ నీళ్లు కాకతీయ కాలువ కలిపేటట్టు కార్యక్రమం చేపట్టాలి ఒకటి సూరమ్మ చెరువుకు సంబంధించి ఏదైతుందో వీళ్ళు మీరు వరద నీటి కాలువ నుండి ఎగువ ప్రాంతానికి సూరమ్మ చెరువు తరలించేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే మీరు పరిశీలిస్తున్నారో లెట్ ఇట్ బి కంటిన్యూ మీరు దాని మీద మాకు భిన్నాభిప్రాయం లేదు ఉన్నటువంటి ఒక సోర్స్ కు అదనంగా మీరు ఇంకేదో సోర్స్ ఎగ్జామిన్ చేస్తే చేయండి కానీ ఇప్పుడు దాని కొరకు వేచి చూడవలసిన అవసరం లేదు యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఏదైతే సూరమ్మ చెరువు నీరు చేరుకున్నది కాబట్టి ఆ నీటిని తక్షణమే కత్వాపూర్ మేడిపల్లి మండల రైతాంగం యొక్క మరి సాగునీటి సౌకర్యార్థం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయబడి ఇలా పనులు మరి పూర్తి చేపట్టాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందో అది మూడు మాసాలు మనం పూర్తి చేయించి కనీసం వచ్చే రబ్బీ నాటికైనా కానీ రైతాంగానికి సాగునీరు మరి సౌకర్యం కల్పించబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలి సిమిలర్లీ మోతే ఆఫ్ టేక్ పాయింట్ వద్ద ఏదైతే మీరు అది కూడా టెండర్ ప్రక్రియ చేపట్టిండ్రు అది కూడా గౌరవ ఆర్థిక శాఖ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేసిండో అది కూడా ఏదైతుందో అది గ్రావిటీతోనే వస్తుంది వరద కాలువకి వరద కాలువకి గ్రావిటీతోనే వస్తాయి స్లూసులు పెట్టి కాలువలు అవుతాయి పోతుంది అది కూడా రేపు రబీకి నీరు అందింపజేయవచ్చు ఇవన్నీ ఏదైతుందో బిఫోర్ ఎండ్ ఆఫ్ అక్టోబర్ పూర్తి చేయగలిగినట్టయితే మన రబీకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్తూ ముందైతే ఇప్పుడు ఈ ఖరీఫ్కు సంబంధించినటువంటి ఒక ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల మరి జగిత్యాల ప్రాంత రైతాంగానికి ఇవాళ పొలాలు సాగు చేసుకోవడానికి అందరికీ నాలుగు ఎదుగుతున్నాయి కాబట్టి వెంటనే 15th of July ఏ విధంగా LMD దిగువన మీరు నీటి విడుదల చేస్తుండో ఇవాళ LMD ఎగువకు సంబంధించి కూడా ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం రెండు దశలు హరీశ్రావు గారు ఇది శంకుస్థాపన కార్యక్రమం అప్పటి భారీ నీటి పక్క శాఖ హరీశ్రావు గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ వివరాలు ఇది శంకుస్థాపన చేసి రెండు దశలు వెంటనే మూడో దశ వస్తుంది కనీసం మూడో దశలో దక్కుందా జర్మన్లో